हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल वास्विस किचन स्पेशल्स। वीडियो चामगड्ड पुलिस एला प्रिपेर चुस्वा चूपन चामगड्ड कर्री वेड़वेड़ एंड कल तिंटे चला बहुत। सो इन लेट चेयक दी का पदार्थ तैयारी विधान अभी चूसम। मुझे मन चामगड्ड दुंपल क्लीन चुस्काली इक चूपन कदा दुंपल इला उन्नी वीटे मन मट्टी एमी लेकिन बड़कोवाली। కడిగిన తర్వాత ప్రెజర్ కుక్కర్ లో వాటర్ ని తీసుకొని దుంపలు వేసి 1 టేబుల్ స్పూన్ salt వేసుకొని బాగా కలపాలి। ప్రెజర్ కుక్కర్ లో 2 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన ఉంచుకోవాలి। ఇంకా ఎక్కువ విజిల్స్ అయితే దుంపలు అనేవి పేస్ట్ పేస్ట్ గా అయిపోతాయి। దుంపలు ఉడికిన తర్వాత తొక్క తీసి ఇంకొక ప్లేట్ లోనికి తీసుకోవాలి। ఇంకొక బౌల్ లో అరగంట ముందే కొంచెం చింతపండుని నానబెట్టాలి। स्टव ऑन चेसुको पैन 2-3 टेबल स्पून आई ऐडी आई हीट अवनि आई हीट तरह आवा जीलक्र वेसको लाइट वेवाली। इपड़ मन मुझे कटेपेक उल्लपाया याडेसको का ब्रउन कलर वेला बेवाली। उल्लपय का वेगन तरवा चिटड़ पसुप वेसको बागा कलुपुकोवाली। इप्पुडु 1 टेबल स्पून अल्लम वेल्लुल्लि पेस्ट वेसुकोनि पच्चिवासन पोयेंत वरकु बागा मिक्स चेसुकोवाली। इला बागा वेगिपोयिन तर्वात टमाटालनु पेस्ट चेसि वेसुकोवाली। टमाटाले अनेवी इला पेस्ट चेसि वेसुकुंटे ग्रेवी लागा वच्चि कर्री अनेदि चाला टेस्टीगा उंटुंदि। इप्पुडु इंदुलो रुचिकि सरिपड़ा उप्पु कारं पोडि जीलकर्र पोडि धनियाल पोडि याड चेसुकुनि అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి। కారం గాని ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చుండి। నేనైతే ఈ చామగడ్డ పులుసుకి 5 టమాటాలు తీసుకున్నాను। ఇంకా మీరు ఎక్కువ తీసుకున్నా తీసుకోవచ్చు। ఎక్కువ తీసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువగా వచ్చి టేస్టీగా ఉంటుంది। ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం అలానే మగ్గనివ్వాలి। ఇలా కొంచెంపు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి। ఇక చూస్తున్నారు కదా ఆయిల్ అనేది మనకి పైకి తేలింది కదా। ఈ విధంగా మనకు ఉంటే కర్రీ అనేది బాగుంటుంది। ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న చామగడ్డ దుంపల్ని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి ఒక 20 నిమిషస్ అలానే ఉంచాలి। 20 మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఎందుకంటే దుంపలు ఆల్్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి అవి కొంచెం పేస్ట్ లాగా అవ్వకుండా ఉండడానికి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి। ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి। చింతపండు రసం అనేది మన ఇష్టమండి। పులుపు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు। చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 20 నిమిషస్ అలానే మగ్గనివ్వాలి। ఇప్పుడు 20 నిమిషస్ తర్వాత మూత తీసి కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి। కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకొక 10 నిమిషస్ అలానే ఉడికించాలి। 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా బాగా మళ్ళీ కలుపుకోవాలి। ఇక్కడ చూపిస్తున్నాను కదా కూర అనేది మనకి కొంచెం దగ్గరకయ్యి ఎంత చిక్కగా ఉందో। ఫైనల్ గా అయితే మనకి కర్రీ రెడీ అయిపోయిందండి। కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ లోనికి సర్వ్ చేసుకోవచ్చు। సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంది చామగడ్డ కర్రీ।
మీరు ట్రై చేయండి మీకు అందరికి ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్స్ లో షేర్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందు ముందు నేను చేసే కొత్త రెసిపీస్ కోసం ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ